వైఎస్ఆర్ఆసరా పొదుపు సంఘాలకు బాసట జిల్లా మంత్రులు బాలనేని ఆదిమూలపు విభజన హామీలపై గళం విప్పాలి జిల్లా కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ఆసరా పథకం పొదుపు మహిళలకు బాసటగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాసులరెడ్డి అన్నారు స్థానిక ప్రకాశం భవనంలో ఆసరా పథకం ప్రారంభంలో ఆయన పాల్గొని మాట్లాడారు పొదుపు మహిళలకు రుణమాఫీ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులు పాల్గొన్నారు ఈ ఆసరా పథకం ద్వారా వైఎస్ఆర్ ఆసరా పథకం ఈ విద్యా వైఎస్ఆర్ విద్యార్థులను కూడా ప్రారంభించడం జరిగింది పర్యవేక్షించే విధంగా ఆ కాలేజీలో జాగ్రత్త అది కూడా నెల ఒకటో తారీఖున ఆదివారం అయినప్పటికీ కూడా 60 సంవత్సరాల వయసుకు వచ్చి అక్క చెల్లెమ్మలకు ఎటువంటి మేలు కూడా జరగడం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి దత్తపంతం చూసాం आर्थिक पेदोल की सहाय पड़ता आसरा अने 25,000 కోట్ల पधकाल पधकम पधका ग्रूप कई 7 లక్షలు 9 లక్షలు అన్న 4 లక్షలు నా సంఘానికి అయితే నేను ఎన్నికల ముందే ఒక నెల ముందే తీసుకున్నానన్న కనకదుర్గ గ్రూప్ అన్నానాది 7 లక్షలు తీసుకున్నానన్న ఆ సంఘంలోనే నేనున్నానన్న మా అత్తగారిందన్న మా ఆడవడుచు కూడా ఉందన్న నా కూతురు అత్తగారింటికి వెళ్ళిందన్న ఆ కూతురు కూడా ఇక్కడే సంఘంలో ఉందన్న అన్నికి మొత్తం అన్న నలుగురి కలిపి మాకు 3 లక్షలు దాపుగా వచ్చినాయన్న మాట ఇస్తే ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోతాను ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దాన్ని ఎదురొడ్డి ఆ మాట నిలబెట్టుకుంటాను అనే ఒక విషయానికి ఈరోజు ఇదొక వేదికగా ఈ యొక్క ఆసరా కార్యక్రమం సాక్ష్యంగా నిలబడుతుంది సంగతి మనందరం ఈరోజు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తం ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అని చెప్పి మనం నిలబించుకుంటా ఉన్నాం గత ప్రభుత్వాలు డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో 2014లో బాగా ఉంది ఎన్నో చెప్పారు 2014 ఎన్నికలు గెలిచిన తర్వాత వచ్చి మరి డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ చేశారేమో చెప్పి ఎదురు చూశాను 14 చూశాను ఏం జరగలేదు 15 ఏం జరగలేదు 16 ఏమి జరగలేదు 17 ఏదో మిచ్చం వేసినట్టు ఎంగిలి వెతికలేసినట్టు ఓ 10,000 రూపాయలు చూపించేసాను ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉంటాయన్న సమయంలో పసుపు కుంకుమ అని చెప్పి కేవలం ఓట్ల కోసం మహిళలను ఈరోజు అక్క చెల్లెమ్మలను ఓట్లుగా గుర్తిస్తూ కేవలం ఓట్ల కోసం అంత కార్యక్రమం చేసిన పరిస్థితి మనం చూసాం అధికారంలోకి వచ్చిన సంవత్సరం 15 నెలల లోపలే ఇంకా ఎన్నికలు ఇంకా చాలా తిరిగేటప్పుడు చాలా మందికి చెప్పాం మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డాక్టర్ రుణమాఫీ చేస్తారు మీరు ఉంటే కట్టుకోవద్దు తొందరగా మీరు లోన్లు కూడా తీసుకోండి అని చెప్పి కూడా చాలా మందికి చెప్పడం జరిగింది కొంతమంది నిజమేనని నమ్మారు కొంతమంది నమ్మలా ఆ చంద్రమోహన్ రెడ్డి అని చెప్పాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటాడు అనుకున్నారు కొంతమంది నమ్ముకుని కూడా కట్టేసుకున్నారు మరి చంద్రబాబు నాయుడు లాగా కాదు నేను రాజశేఖర్ గారి కుటుంబం ఒక మాట మీద నిలబడిన కుటుంబం అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారని కూడా సభాగ్రహం చేసుకున్నాను ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు ద్వాక్రా మహిళలందరూ కూడా ఆ రోజు 2019 మే అనుకుంటాను సార్ ఏప్రిల్ లోపల తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏదైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేసేదానికి 4 విడతలుగా జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన విషయం మీ అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు పక్క చెల్లెళ్ళకు ఈ యొక్క ఆసరా పథకాన్ని
నాలుగు సంవత్సరాలు మీకు చెల్లిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి సున్నా రుణ మాఫీ కూడా ఈ మధ్య కూడా ఈ మధ్యనే మనం కూడా మీటింగ్ పెట్టుకొని చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు ఎన్నో రకాలుగా, అంతేకాకుండా ఆయన ప్రతి విషయంలో కూడా మా క్యాబినెట్ మీటింగ్ వైఎస్ఆర్ చేయిత రుణాల పంపిణీకి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ బోల భాస్కర్ అన్నారు. ఎండిఓలు బ్యాంకర్ల సమావేశాన్ని స్పందన హాల్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయిత కింద స్వయం ఉపాధి పొందటానికి ముందుకు వచ్చిన మహిళలకు బ్యాంకర్లు ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీటు టీఎస్ చేతన్, డిపిఓ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ చేయూత అనేది డిస్టిక్ లెవెల్లో అర్బన్ ఏరియాలో పెంపబీడి రూరల్ ఏరియాలో దీంట్లో మొట్టమొదట పైలట్ బేసిస్ మీద మండలానికి రోజు చొప్పున 17వ తారీఖున గ్రౌండ్ చేయాలని చెప్పి ఈ వైఎస్ఆర్ ఆసరా ఈరోజు ఏదైతే సీఎం గారు లాంచ్ చేశారో ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చారు వారం రోజుల పాటు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలని. ఆఖరి రోజున ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా పైలట్ బేసిస్ మీద కొన్ని యూనిట్లు ప్రతి మండలంలో కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి కూడా దాంట్లో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో మరి నేను నా వరకు ప్రకాశం జిల్లాలో మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఏపీఎం ఆధ్వర్యంలో సీసీలు ఉన్నారు, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, వాళ్ళు ఎస్సీజీ నెట్వర్క్ మీద పనిచేస్తుంటారు. ఒక్కొక్క సీసీ పరిధిలో 2 యూనిట్లు గ్రౌండ్ అయ్యే విధంగా నేను టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ లెక్కన ప్రకాశం జిల్లాలో మొత్తం అందరు సీసీల మీద ఒక 410 యూనిట్లు ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దానికి సంబంధించి ఇమీడియట్గా మనం డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తి చేసుకుని బ్యాంక్లో కూడా 17వ తారీఖున గ్రౌండ్ అయ్యే విధంగా మనం ముందుగా చర్య తీసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మిగిలిపోయినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్ఎల్బిసిలో ఆమోదం పొందినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కొద్దిగా ఏజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో దానివల్ల ఈ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ ఎస్ఎల్బిసిలో అప్రూవల్ అయినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని అప్లై చేస్తే జగనన్న మనోధైర్యాన్ని నింపడానికి రుణమాఫీ అందుకున్న డ్వాక్రా గ్రూపు సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. నగరంలోని 33-39 సచివాలయంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఈఓ సుబ్బారావు, మాధవీలత, సచివాలయ సిబ్బంది మరియు ఆర్పీలు వాసవి, ధనలక్ష్మి, చిట్టబోయిన రమణమ్మ, మెర్సీ డివిజన్ అధ్యక్షులు జడ వెంకటేష్, శివకుమార్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ग्रूप की 5 లక్షలు వచ్చనియండి ఈ రోజు మా భాగంగా లక్షపాతికి 1000 వచ్చనియండి ఒక్కొక్కరికి 12.5 పడిందండి 10 మంది సభ్యులమండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేము మాకు రుణమాఫీ చేస్తున్నారు 5 లక్షలు చాలా చాలా హ్యాపీగా ఉందండి సీఎం గారికి ధన్యవాదాలు మాకు అమ్మ వసతి దీవెన కూడా పడిందండి మాకు మా పాపలకి మా గ్రూప్ లో వాళ్ళకి అమ్మవడి కొంతమంది రాష్ట్రం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎన్నో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో రకాల విమర్శలు చేస్తూ ఉన్నప్పటికీ తను ఇచ్చిన మాట మీద నిలబడే విధంగా ఆయన ఈ రోజున డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజున ఈ డివిజన్లో 22వ డివిజన్లో చూసినట్లయితే దాదాపు 40 గ్రూపులు ఉన్నాయి కొత్తగా ఏర్పడినే కాకపోతే మొత్తం 28 గ్రూపులకి ఈ రోజున అమౌంట్ రుణమాఫీ జరగడం జరుగుతుంది ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న వాళ్ళ నుంచి ఎంతో ఎక్కువగా రుణాలు ఉన్న వాళ్ళు 10,000 12,000 15,000 కూడా ఒక్కొక్కళ్ళు లబ్ధిదారులుగా ఉండడం జరుగుతుంది ఈ రోజున మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత ప్రకారం ఆయన గర్భస్థ శిశువు దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా ఎన్నో పథకాలు ఆయన అమలు చేయడం జరుగుతుంది వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి 45 సంవత్సరాల మహిళలు అదే బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్న మహిళలు అయితేనేమి వాళ్ళందరికీ చేయూత అయితేనేమి తర్వాత ఈ రోజున డ్వాక్రా మహిళలకి ఇచ్చే ఆసరా పథకం అయితేనేమి ఇన్ని పథకాలు కూడా ఇంత కష్టకాలంలో కూడా అమలు చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా తరఫున మా డివిజన్ యొక్క మహిళల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా విభజన హామీలపై గలం విప్పాలని కోరుతూ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంట శ్రీనివాసులరెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఎస్కే రసూల్ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురావాలి మరి రాష్ట్రం ఆ రోజు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అలాగే ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు యువతకి ఇస్తామని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మరి ఈరోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తీసేసేటువంటి పరిస్థితి దేశంలో దాపురించింది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగ యువత ఇంకా రోజుకి పెరిగిపోతూ ఉంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారి ఉద్యోగాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి మరి మేడ్ ఇన్ ఇండియా అన్నారు మేక్ ఇన్ ఇండియా అన్నారు విదేశాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు మరి భారతదేశంలో ఎప్పుడు తయారు చేస్తారు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాము మరి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావాలి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 ముందు కనిగిరి ప్రాంతంలో పశ్చిమ ప్రాంత వాసులకు నిమ్జును కూడా 3,000 చిల్లర ఎకరాలతోటి అభివృద్ధికి కేటాయించడం జరిగింది మరి ఇంతవరకు 6 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంతవరకు కూడా నిమ్జు ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎంపీగా ఉన్నారు వారు పశ్చిమ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి సారించి నిమ్జు తక్షణమే శాంక్షన్ చేయించుకోవాలని అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యోగాలు కల్పన అనేది మరీ ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు అడిగి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీతోటి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యం నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా కృషి చేయాలని చెప్పేసి వారి ఎంపీలందరినీ కూడా పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పి మార్చి 1న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని నిర్ణయించడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ అంటుంది చట్టంలో ఎందుకు పెట్టలేదని చట్టంలో ఆ రోజు పెట్టకపోయినప్పటికీ ఇవాళ ఇంత మెజారిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చట్టంలో పెట్టవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వచ్చు ఒక బిల్లు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ పాస్ అయినప్పుడు అసెట్ ఆఫ్ ది పార్లమెంట్ అది పార్లమెంట్ యొక్క ఆస్తి అది ప్రభుత్వానికి సంబంధం ఉండదు అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇవాటి బీజేపీ ప్రభుత్వము
ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ అన్ని పార్టీల యొక్క ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రభుత్వాలు మారింది ఈ రాష్ట్రంలో అయినా ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు దయవుంచి ఆంధ్రప్రదేశ్లోని 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక హోదా సాధించే విధంగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నాను కట్టలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం భరోసా కల్పించిందని శ్రీ లక్ష్మీ గణపతి మహిళా సమైక్య సంఘ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక 22వ డివిజన్ సచివాలయం నందు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జడ వెంకటేష్, దాసరి కరుణాకర్, ఆర్పి చున్నూరు శారద, గ్రూప్ లీడర్ కమ్మలి జయంతి, కారంశెట్టి కిరణ్ కుమార్, టి లక్ష్మీ ప్రసన్న, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ సాయి పొదుపు గ్రూపు ఎలక్షన్ కోడప్పటికి 241,954 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 60,489 రూపాయలు. శ్రీ సాయి సుహాసన గ్రూపు ఎలక్షన్ కోడ బిల్లు తరపున మా సమైక్య తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు సంఘంలో ఒక్కొక్కరికి గ్రూప్లో ఎంతైతే లోన్ తీసుకున్నారో ఎలక్షన్ కోడ్ నాటికి అవుట్ స్టాండింగ్ ఎంతైతే ఉందో అంత 4 విడతలుగా ఇస్తానన్నారు. ఆ విధంగానే ఆయన సంఘ సభ్యులకి అందరికీ అక్క చెల్లెలకి అందరికి కూడా 4 విడతలుగా ఫస్ట్ విడత ఈరోజు మాకు ఆయన ఇవ్వడం జరిగింది. మేమంతా కూడా వైఎస్ఆర్ ఆసరా సంబరాలు జరుపుకుంటున్నాము. మా సంఘానికి 1,19,045 రూపాయలు వచ్చాయి. మరి ఇప్పుడు మొదటి విడతగా మాకు 49,700 చిల్లర వచ్చిందండి. మొదటి లీడర్ని మా సంఘానికి వైఎస్ ఆసరా 603,686 రూపాయలు వచ్చింది ఎలక్షన్ కోడ్ అప్పటికి. ఫస్ట్ విడతగా 15 చిల్లర వచ్చిందండి, 1,15,000 చిల్లర వచ్చింది. దానికి అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కనీస సుమారులో 80,70,000 మందికి అకౌంట్లో వేయటం జరిగింది. చిన్న శిశువు దగ్గర నుంచి అంటే స్కూల్లో వేసిన దగ్గర నుంచి పిల్లలకి అమ్మఒడి పథకం కానీ ఆసరా కానీ లేకపోతే 45 సంవత్సరాల మహిళలకి చేయూత పథకం కానీ ఇటువంటి పథకాలన్నీ మహిళలకి చేరువుగా తన అక్క చెల్లెలుగా చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన నిబద్ధతని, మహిళల పట్ల ఉన్న కమిట్మెంట్ని ఈ రోజున అందరికీ నిరూపించుకుంటున్నాడు. ఈరోజు అంత గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఇదే మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే మీకు అందరికీ రుణమాఫీ చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది, కానీ ఎటువంటి రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తన మాటని కట్టుబడి ఉంటూ ఈ రోజున చేసినందుకు అందరం కూడా ఈ రోజున వారోత్సవాల్లాగా చేసుకుంటూ ఈ రోజున ఈ 22వ డివిజన్లో ఒంగోలులో మన వార్డు సచివాలయనందు పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. మీ అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మన గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో పేకాట శిబిరంపై కందుకూరు సర్కిల్ పోలీసులు మెరుపు దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 7,56,000 రూపాయలు నగదు, 11 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు కందుకూరు డిఎస్పి కంటే శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్లూరు మండలంలోని రావూరు సాలిపేట దగ్గర పేకాట ఆడుతూ సమాచారం రావడంతో కందుకూరు సిఐ
విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్లూరు ఎస్ఐ మల్లికార్జున్, కందుకూరు రూరల్ ఎస్ఐ అంకమ్మ, ఒలవపాడు ఎస్ఐ దేవకుమార్ ఆధ్వర్యంలోని సిబ్బందితో దాడి చేసి వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పొలాల్లో కోత మొక్క ఆడుతున్నట్టుగా సమాచారం గుంటూరు ఎస్ఐ గారికి, గుంటూరు కందుకూరు సిఐ గారికి రాగా అట్లా వాళ్ళతో పాటు ఉలవపాడు ఎస్ఐ గారిని, కందుకూరు రూరల్ ఎస్ఐ గారు, కందుకూరు సిఐ గారి ఆధ్వర్యంలో గుంటూరు ఎస్ఐలంతా సిబ్బంది సాయంకాలం 5 గంటల ప్రాంతంలో రైడ్ చేశారు. ఆ రైడ్లో మనకు 14 మంది వ్యక్తులు దొరికారు. 3 మాత్రం గుంటూరు లిమిట్స్, రిమైనింగ్ అంతా కూడా నెల్లూరు జిల్లా కావలి వెట్రగుంట ప్రాంతవాసులు ఉన్నారు. నెల్లూరు జిల్లా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పట్టుకొని వారి వద్ద 756,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే సెల్ ఫోన్లు 11, మోటార్ సైకిళ్ళు 6 కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి రేపు కోర్టులో హాజరుపరుస్తాం. ఇంకా వర్క్ చేసినందుకు సిఐ గారిని, గుడ్లూరు ఎస్ఐ గారిని, కందుకూరు రూరల్ అండ్ ఉలవపాడు ఎస్ఐని మరియు సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. మా ఎస్పీ సార్కు చెప్పి వీళ్ళకి కూడా మంచి రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాం, రివార్డ్స్ కూడా ఇప్పిస్తాం. అట్లాగే వీళ్ళందరినీ గుడ్ వర్క్ చేసినందుకు అభినందిస్తున్నాం. అట్లాగే ఈ 14 మందిలో కూడా ఒక మాకు ఒక ఆర్గనైజర్ ఉన్నాడు. ఎవరైతే ఈ అంతా కూడా గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేస్తారు, ఆ వ్యక్తి సమాచారం ఉంది. ఆ మనిషి మాకు ఈరోజు దొరకలేదు, అతని మీద నిఘా పెట్టాం. అతను కూడా పట్టుకొని అతని మీద కూడా సస్పెక్ట్ సీట్ ఓపెన్ చేసి ఎక్కడైతే నివాసుడు అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. అట్లాగే మా ఏరియాలో ఎక్కడన్నా కానీ గ్యాంబ్లింగ్ ఆడితే మాత్రం వాళ్ళకి తీవ్రమైన వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమాన్ని వదలకుండా పొదుపు సంఘాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుందరయ్య నగర్ మహిళా సమైక్య సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక 42వ డివిజన్ పేర్నమిట్టలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఈఓ మాధవీలత, ఆర్పీలు సుమలత, రమ, పద్మ మరియు 42వ డివిజన్ కమిటీ సభ్యులు కత్తినేని శ్రీనివాసులరెడ్డి, నూకతోటి ఈశ్వర్రావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మునిసింది మా తల్లి మోము ఇయాలా హొయలాలో హొయలాలా, జగనన్న ఇస్తున్న నవరత్నాలు చూసి హొయలాలో హొయలాలా, జగనన్న ఇస్తున్న నవరత్నాలు చూసి హొయలాలో హొయలాలా, జగనన్న ఇస్తున్న నవరత్నాలు చూసి హొయలాలో హొయలాలా. అరే మడమది పని మాటమల పని రాజన్న బిడ్డ జగనన్న, వైఎస్ఆర్ ఆసర రుణమాఫీ ఇస్తుందమ్మో జగనన్న, వైఎస్ఆర్ ఆసర రుణమాఫీ ఇస్తుందమ్మో జగనన్న, వైఎస్ఆర్ ఆసర రుణమాఫీ. నాలుగేళ్ల కిందటి రుణం మరియు వడ్డీని మాఫీ చేసి జగనన్న మాట నిలుపుకున్నాడు, మాఫీ చేసి జగనన్న మాట నిలుపుకున్నాడు. వడ్డీతో పాటుగా అసలు కూడా తానే కట్టి ఆడబిడ్డలంటే ప్రేమ ఆసరతో చూపెగా, ఆడబిడ్డలంటే ప్రేమ ఆసరతో చూపెగా. సున్న వడ్డీ రుణాలు చేయూతతో సహాయం జగనన్న ఉండగా మైల కన్ని వరాలే. మురిసింది మా తల్లి మోము ఇయ్యాలా హొయలాలో హొయలాలా, జగనన్న ఇస్తున్న నవరత్నాలు చూసి హొయలాలో హొయలాలా. వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాలకు బాసట, జిల్లా మంత్రులు బాలినేని ఆదిమూలపు. విభజన హామీలపై గళం విప్పాలి జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.